ప్రేక్షకులకు నమస్కారం సందేహాలు సమాధానాలు ఈ కార్యక్రమానికి స్వాగతం ద్రోణాచార్యులు వారు ఏకలవ్యుని రొటన వేలు తీసుకున్నారు మరి ఇది ధర్మమా ఇలా చెయ్యవచ్చా అనే సందేహం చాలా మటుకు మనకు కలుగుతుంది మరి ఇలా ఎందుకు చేశారు తెలుసుకుందాం ద్రోణాచారులు వారి దగ్గర విద్య నేర్చుకోవాలి అని ఏకలవ్యుడు ఎంతగానో ప్రయత్నించాడు ద్రోణాచారులు అంటే ఏకలవ్యుడికి చాలా ఇష్టం చాలా ఇష్టం ఎంతో భక్తి అయితే తను ఎక్కడ ఉంటారు అన్నది కష్టపడి తెలుసుకుని ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చి అడిగితే అతను అంటారు నేను నీకు విద్య నేర్పలేను అని ఎందుకంటే అప్పటికే ఈ కురు వంశానికి సంబంధించిన టు గౌరవులకి అలాగే పాండవులకి విద్య నేర్పిస్తున్నారు కదా మరి బయట వాళ్ళకి నేర్పించరు ఎరుకుల జాతికి సంబంధించిన ఏకలవ్యుడికి విద్య నేర్పించలేను అని ద్రోణాచార్యులు వారు చెప్తారు చెప్పిన తర్వాత ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా ఏకలవ్యుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు అయితే తన మనస్సులో ఉన్న దృఢ సంకల్పం ఏదైతే ఉందో అంటే కేవలం ద్రోణాచారులు వారి దగ్గరే విద్య నేర్చుకోవాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉంటుంది అందుకే తాను అడవికి వచ్చేసిన తర్వాత తన ప్రదేశానికి వచ్చేసిన తర్వాత ద్రోణాచారులు వారిని చూశారు కాబట్టి ఆయన ప్రతిమ ఒకటి తయారు చేసుకుంటారు ఆయన మూర్తి అలా తయారు చేసుకుని ఒక దగ్గర పెట్టుకుని ప్రతిరోజు దానికి పూజలు చేస్తూ గురువుగారు మీరు నా ఎదురుగా ఉన్నారు మీరే నాకు విద్య నేర్పాలి నేర్పుతారు అనే ధైర్యంతో విద్య నేర్చుకోవడం మొదలు మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అదేంటది ఒక మూర్తి ఒక ప్రతిమ కూడా మాట్లాడుతుందా మాట్లాడలేదు కానీ ఏకలవ్యునిలో ఉన్న ఆ సాధన ఆ పట్టుదల ఆ దృఢ సంకల్పం అలా ఉన్నప్పుడు ఒక్క అడుగు మనం వేసిన భగవంతుడు ఇంకొక నాలుగు అడుగులు మనతో వేయిస్తాడు కదా ఆ ఆ స్ఫూర్తిని భగవంతుడే మనకి ఇస్తాడు కాబట్టి ఇక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఆ విగ్రహంలోంచి ద్రోణాచారులు వారు చెప్తూ ఉండేవారట ఎవరికైనా వినిపించేదా అంటే కాదు కేవలం ఏకలవ్యుడికి మాత్రమే వినిపించేది మరి ఇటువంటి సాధన అన్నది చాలా కష్టం అలా అందరూ చెయ్యలేరు ప్రతిమ పెట్టుకుని నేర్చుకుందాం అంటే కుదరదు అది కేవలం ఏకలవ్యుడికే సాధ్యమయ్యింది అలా ఆయన విద్య నేర్చుకుంటున్నాడు విచిత్రం ఏమిటంటే ఇలా విద్య నేర్చుకుంటున్నాడు అన్న విషయం ద్రోణాచార్యుల వారికి కూడా తెలియదు అయితే అక్కడ పాండవులకు కౌణవులకు ఇద్దరికీ ఈ విద్య విలు విద్య అన్నది నేర్పించిన తర్వాత అడవికి తీసుకుని రావాలి అక్కడ మరి క్రూర మృగాలను చంపాలి వేటాడితే కదా అర్థమవుతుంది అందుకని వాళ్ళందరూ అడవికి వచ్చారట ఆ సమయంలో వేట కుక్కల్ని కూడా తీసుకుని వచ్చారు ఎందుకంటే అడవిలో క్రూర మృగాలు ఉంటాయి కదా అందుకని రక్షణ కోసం వేట కుక్కల్ని తీసుకుని వచ్చారు శిబిరాలు కట్టుకున్నారు అందరూ అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో ఒక వేట కుక్క దారి తప్పిపోయి ఏకలవ్యుడు ఎక్కడైతే ఉన్నాడో ద్రోణాచారులు వారి ప్రతిమ పెట్టుకుని అక్కడ విద్య అభ్యాసం చేస్తున్నాడు అక్కడికి ఆ కుక్క వెళ్ళిపోయిందట వెళ్ళిపోయిన తర్వాత ఏకలవ్యుడి యొక్క రూపం విచిత్రంగా ఉంటుంది కదా ఎరుకుల జాతికి సంబంధించిన వాడు ఆ వస్త్రధారణ అలాగే వేషధారణ అది చూసి కుక్క మొరిగింది అయితే ఇది సాధారణమైన విషయమే కొంచెం వింతగా విచిత్రంగా కనిపిస్తే కుక్కలు మొరుగుతాయి అలా పాపం ఆ కుక్క మురిగింది మురిగినందుకు ఇక్కడ ఏకలవ్యుడికి చాలా కోపం వచ్చిందట ఆ మూగ జీవి ఏదైతే ఉందో ఆ జీవిపైన ఒక్కసారిగా తనకి బాగా విలువిద్య వచ్చింది కదా ఒక్కసారిగా ఏడు బాణాలు విడిచిపెట్టాడు ఏడు బాణాలు అది కూడా ఆ నోటి దగ్గర అంటే భయ్య నడిచింది కదా అందుకని ఆ నోటి దగ్గర ఆ ఏడు బాణాలు అడ్డంగా నిలువుగా మొత్తానికి ఏడు బాణాలు ఇది చూసిన ఒక రక్షక భటుడు సైనికుడు భయపడిపోయట గబగబా శిబిరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరో ఉన్నారు ఒక్కసారిగా ఏడు బాణాలు ఇలా విచిత్రంగా వేశాడు అని చెప్పిన వెంటనే అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే అప్పటి వరకు విలువద్యలో ఒక్కసారి ఐదు బాణాలు మాత్రమే వేయగలడు అది కూడా అర్జునుడు ఇంకెవ్వరూ ఒక్కసారి ఐదు బాణాలు వేయలేరు కానీ ఇప్పుడు ఏకలవ్యుడు ఒక్కసారి ఏడు బాణాలు వేశాడుగా అంటే నాకన్నా విద్య బాగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆశ్చర్యపోయేట అర్జునుడు అలాగే ఆశ్చర్యపోయాడు ద్రోణాచారులు వారు మీరు వీళ్ళందరూ కలిసి అసలు ఎవరు ఎక్కడ ఉన్నాడు ఈ విద్య ఎలా నేర్చుకున్నాడు అన్నది వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిశీలన చేశారు చూస్తే అక్కడ ద్రోణాచార్యుల వారి ఎదురుగా ప్రతిమ కనిపించింది అప్పుడు ఆయన గుర్తుకు వచ్చింది ఏకలవ్యుడు వచ్చాడు అడిగాడు అని ఇప్పుడు ద్రోణాచార్యుల వారిని చూసిన వెంటనే ఏకలవ్యుడు మురిసిపోయి గురువుగారు మీరు వచ్చారా మీ వల్లే నేను విద్య నేర్చుకున్నానని తెగ మర్యాదలు చేసేసి మాట్లాడుతూ ఉంటే ద్రోణాచారులు వారు వెంటనే అడుగుతారు సరే మరి నా దగ్గరే విద్య నేర్చుకున్నావు కదా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయితే ఇప్పుడు గురుదక్షిణ ఇవ్వవా అన్న వెంటనే చెప్పండి గారు నా ప్రాణాలైనా మీకు ఇచ్చేస్తాను అన్న వెంటనే గురువు స్థానంలో ఉంటూ ద్రోణాచార్యులు వారు సరే నీ బొటను వేలు కుడి చేతి బొటను వేలు నాకు ఇచ్చేయని అడుగుతారు సరే అని సంతోషంగా ఏకలవ్యుడు ఇచ్చేస్తాడు మరి ఇక్కడే మనకి చాలా బాధ కలుగుతుంది అలా అడగవచ్చా అని ఏకలవ్యుడికి విద్య ఉంది కానీ ఆ విద్యలో అస్సలు వినయం అన్నది లేదు అంటే విద్య ఉంది కాబట్టి మూగజీవిని అంతగా ఇబ్బంది పెట్టాడు కదా లేకపోతే ఆ కుక్క వచ్చి మురిగినందుకు ఒక చిన్న రాయి పెట్టి కొట్టడము హఠహట్ అంటే అదే వెళ్ళిపోతుంది పాపం కానీ అలా కాకుండా అంత హింస పెట్టడం అవసరమా ఒక్కసారిగా తనకి విద్య వచ్చు కదా అని ఏడు బాణాలు విడిచిపెట్టడం అవసరమా ఇది ఆలోచించారు ద్రోణాచార్యులు వారు అంటే విద్య వచ్చినంత మాత్రం ఇంత హింసతో ఉండడం పనికిరాదు దయ ఉండాలి ధర్మాన్ని పాటించాలి ఏకలవ్యుడి దగ్గర ధర్మం లేదు దయ లేదు కాబట్టి ఇలాంటి విద్య ఉంటే ఎప్పటికైనా ప్రమాదకరం అందుకే బొటన వేలు అడుగుతారు ఆ తర్వాత అనుకున్నట్టే ఏకలవ్యుడు పాండవ పక్షంలో కాకుండా కౌరవ పక్షంలోనే ఉంటాట తనకి ధర్మంతో పని లేదు కాబట్టి అటువంటి ప్రవర్తన ఉన్నవాడి దగ్గర చక్కని విద్య ఉంటే అది పూర్తిగా నాశనం చేసేస్తుంది అందరినీ ఇబ్బంది పెడుతుందని చెప్పి ద్రోణాచారులు వారు ప్రొటన్ వేలు తీసుకోవడం జరిగింది అందుకే ఒక్కొక్కసారి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకున్నప్పుడు ఇది ధర్మం కాదు కదా అని అనుకుంటూ ఉంటాం కానీ మహానుభావులు పెద్దలు వాళ్ళు ఏది చేసినా ధర్మ పాలన అన్నది చేస్తూ ఉండేవారు నమస్తే